నమస్తే, శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను ముగ్గుతో నా వీడియో మొదలు పెడుతున్నానండి. ఈ మధ్యనే ఒక కామెంట్ పెట్టారనమాట, అమ్మ మీరు ముగ్గులు వేస్తూ ఉండండి అనేసి. అయితే రోజు నాకు పెద్ద టైం ఉండదు, మధ్య మధ్యలో ఇలా వేస్తే బాగుంటుంది అనిపించింది. ఈరోజు ముగ్గు వీడియోతో మొదలు పెట్టాను. అయితే ఎవరైనా నా వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. అయితే ఈరోజు ముగ్గులో చిన్న ప్రత్యేకత ఏంటి అంటే, మనము మెలక ముగ్గులు వేస్తూ ఉంటాం కదండి, అయితే మెలక ముగ్గులు వేయటానికి కొంచెం ప్రాక్టీస్ అయితే కావాలి. అలా కాకుండా ఒక చిన్న మెలక ముగ్గు వేసేసుకుని దానికి మళ్ళీ మనము రెగ్యులర్ ఫ్రీ హ్యాండ్ ముగ్గు వేసాము అంటే సూపర్గా ఉంటుంది. అలా మెలక ముగ్గులాగా ఉంటుంది, అలా మామూలు ముగ్గులాగా కనిపిస్తుంది. అంతే, ఈరోజు ఈ ఐడియా వచ్చింది, ఇలా వేసేసాను, బాగా అనిపించింది, ఇంకా వీడియోలో పెట్టేశాను అన్నమాట, చూడండి. అయితే ఈ ముగ్గుకి అలా మెలక ముగ్గు కాదు, అలా ఫ్రీ హ్యాండ్ ముగ్గు కాదు, అందుకే దీనికి హైబ్రిడ్ ముగ్గు అని నామకరణం చేశాను, చూసేయండి. బోరు కొట్టకుండా చిన్న పాట అలనాటి సూపర్ సాంగ్ అండి. రేపల్లే వేచెను వేణువు వేచెను, రేపల్లే వేచెను వేణువు వేచెను, వనమెల్ల వేచేనురా, నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా. రావేలా రావేలా, రేపల్లె వేచెను వేణువు వేచెను, వనమెల్ల వేచేనురా. కోకిలమ్మ కోయనన్నది నీవు లేవని, గున్నమామి పోయనన్నది నీవు రావని. ఆ కాటుక కన్నీటి జాలిగా జాలు జాలుగా, కాటుక కన్నీటి జాలిగా కదలాడే యమునా నది, నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా. రావేలా రావేలా, రేపల్లె వేచెను వేణువు వేచెను, రేపల్లె వేచెను వేణువు వేచెను, వనమెల్ల వేచేనురా. మావాడ అంటున్నది స్వామి వస్తాడని, నా నీడ తానన్నది రాడు రాడేమోని. రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా, రగిలెను నా గుండె దిగులుగా రావేల చిరుజల్లులా, నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా. రావేలా రావేలా, రేపల్లె వేచెను వేణువు వేచెను, రేపల్లె వేచెను వేణువు వేచెను, వనమెల్ల వేచేనురా. నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా. రావేలా రావేలా.
ధన్యవాదములు. ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలుపండి. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఎదురవుతూ ఉంటుందండి. బ్లౌజులు పిన్ను పెట్టే ప్లేస్లో మనకు చిరిగిపోతూ ఉంటాయి. అంటే శారీ చినుగుతుంది, బ్లౌజ్ కూడా చినుగుతుంది. శారీ ఎందుకు పోతుంది అంటే ఆ పిన్ను శారీ లోపలికి వచ్చేసి మనకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అయితే అలా కాకుండా ఉండాలంటే చిన్న టిప్ చెప్తాను. ఇలా పిన్ను పెట్టేసుకుంటాం కదా బ్లౌజ్కి, అప్పుడు ఆ పిన్నుకి ఒక స్టిక్కర్ మనము బింది పెట్టుకుంటాం కదా ముఖానికి, ఆ బింది ఆ పేపరు తీయాల్సిన అవసరం లేదు, పేపర్తో నే పెట్టండి. అలా పిన్నుకు కుచ్చేసి మనము శారీకి బ్లౌజ్కి పిన్ను పెట్టినప్పుడు ఇలా పెట్టేసుకుంటే అసలు శారీలోకి పిన్ అనేది ఇలా వచ్చేయదు. ఆ తర్వాత బ్లౌజ్ కూడా చిరగకుండా ఉంటుంది, బరువు అంతా కూడా ఆ స్టిక్కర్ మీద పడుతుందన్నమాట. చూడండి, చాలా యూస్ఫుల్ టిప్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది, మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. ఈ టిప్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదే టిప్పే మనము శారీ పిన్ను పెట్టినప్పుడు కూడా మనము వాడచ్చు అన్నమాట. అంటే మనము కుచ్చెళ్ళకి పెడతాం కదా, అక్కడ కూడా ఇలాగే పెట్టుకుంటే ఇంకా శారీ పాడవ్వకుండా హోల్స్ పడకుండా ఉంటుంది. అది ఆ తర్వాత ఈ స్టిక్కర్ మాటిమాటికి తీయాల్సిన అవసరం కూడా లేదు, వాష్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే పిన్నుకు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత వెలగపండు బాగా వస్తాయి ఈ సీజన్లో. వెలగపండ్లు మాగాయా లేదా తెలుసుకోవటానికి చాలా విధాలుగా మనం ట్రై చేస్తూ ఉంటాం. బరువు ఉందా, లైట్గా ఉందా, లోపల గుజ్జుందా లేదా, ఆ తర్వాత వాసన వస్తుందా లేదా, ఇలా పలు పలు విధాలుగా చెక్ చేస్తూ ఉంటాము. అయితే వెలగపండు మాగిందా లేదా తెలుసుకోవటానికి చిన్న చిట్కా అన్నమాట. అలా గోటితో మనము వెలగపండు మీద ఇలా గీకేసి చూస్తే పొట్టంతా ఇలా వచ్చేసి వెలగపండు తెలుస్తుంది అన్నమాట. చూడండి, పొట్టంతా ఇలా వచ్చేస్తుంది మనకు. చాలా సూపర్ టిప్ అన్నమాట. చూడండి, ఇలా వచ్చేస్తే పండు పర్ఫెక్ట్గా మాగినట్టు లెక్క. అలా పొట్టు రాకుంటే కాయగా ఉంది అని అర్థం. ఆ తర్వాత మనం ఉదయం చేసిన రోటీలు రాత్రి తింటూ ఉంటాం. రాత్రి చేసిన రోటీలు ఉదయం కూడా తింటూ ఉంటాం, చపాతీలు. అయితే సాఫ్ట్గా ఉండాలి అంటే మనము మైక్రో ఓవెన్లో ఒక్క 10 సెకండ్స్ పెట్టి తీసాము అంటే సూపర్ సాఫ్ట్గా మరి పెన్న మీద అప్పుడే కాల్చిన చపాతీలాగా భలే ఉంటాయి. ఇది మైక్రో ఓవెన్ ఉండే వాళ్ళకి సూపర్ చిట్కా అన్నమాట. చూడండి, నేను 10 సెకండ్స్ అంటే 1 మినిట్ వరకే ఉంది ఇది, నేను 10 సెకండ్స్ తర్వాత ఆఫ్ చేశాను. ఇది మాన్యువల్. చూడండి, నేను చూపిస్తాను. సూపర్ సాఫ్ట్గా ఉంటుంది, 10 సెకండ్సే పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు. చూడండి, 10 to 15 సెకండ్స్ పెట్టినా పర్వాలేదు. చూడండి, బాగా వేడైపోయింది. ఆ తర్వాత తుంచి కూడా చూపిస్తాను. సూపర్ సాఫ్ట్గా అయిపోయింది, మనకు అప్పుడు చేసిన చపాతీలాగా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.